హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా మార్నింగే లేచాను ఇల్లు క్లీనింగ్ అయిపోయింది అందుకే తొందరగానే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండి నాకు ఈ మధ్యలో టైం అస్సలు దొరకట్లేదు అందుకే మార్నింగే లేస్తున్నాను కొంచెం హడావిడిగా మొత్తం అన్ని పనులు చేసేసుకుంటున్నాను అండ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అండి మార్నింగ్ టైంలో ఎందుకంటే శ్రావణం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అందుకే డైలీ పూజ చేసుకోవాలి కాబట్టి ఇలా నేను మార్నింగ్ టైం దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ పూజ చేసుకుంటున్నాను అండి నేను ఎప్పుడు ఇలాగే సింపుల్గా చేసుకుంటాను అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అండ్ సోమవారం గురువారం మాత్రం ఇక్కడ కలషం చెంబులు మార్చడం తర్వాత పువ్వులు కొత్తవి ఇట్లా కలశాలలో పెట్టడం ఇట్లా చేసుకుంటాను అనేది మీకు తెలుసు కాకపోతే మళ్ళీ చూపిస్తున్నాను అండి తర్వాత ఈ శంకు పువ్వులు పెట్టుకుంటే నాకు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ గదిలో దేవుని రూమ్లో ఫోటోలకి ఇట్లా అలంకరిస్తూ ఉంటే నాకు పూజ గదిని అలంకరించుకోవడం కూడా చాలా చాలా ఇష్టం అండి అందుకే ఇలా నాకు నచ్చినప్పుడు నాకు నచ్చిన టైంలో సెట్ చేసుకుంటాను అన్నట్టు కొంచెం టైం తీసుకున్నా సరే మంచిగా సెట్ చేసుకోవాలనిపిస్తుంది తర్వాత ఇదొచ్చేసి హాల్లో అండి చిన్ని కృష్ణుడు ఉంటాడు ఇక్కడ ఒక చిన్నది ఫ్లవర్ పెట్టాను ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండ్ ఈశాన్య మూలలో వచ్చేసి రాగి చెంబు ఉంటుంది అండి సేమ్ నేను పూజా గదిలో ఎలాగైతే రాగి చెంబు ఈశాన్య మూలలో పెట్టుకుంటానో అందులో తొమ్మిది రకాల ఐటమ్స్ ఎలా వేస్తాను సేమ్ ఇందులో కూడా తొమ్మిది రకాల ఐటమ్స్ వేసుకొని పెడతాను అన్నట్టు ఈశాన్య మూలలో ఇదేమో మా పెద్ద దర్వాజాకి ముందు అండి ఇలా ముందట కూడా పెట్టుకుంటే పెద్ద గడప ముందట మంచిది అనేసి నేను విన్నాను అందుకోసం ఇలా ముందట కూడా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను అండి తర్వాత ఇంకా అమ్మ వచ్చేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నిన్న రొట్టెలు చేసిండే బియ్యం రొట్టెలు అవి ఒకటో రెండో ఉండే అందుకే నేను ఒక రొట్టె తింటున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెసరపప్పు అద్దుకొని తింటున్నాను అండి ఇది కూడా కర్రీ నిన్న ప్రిపేర్ చేసిందే ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్ అందుకే తొందరగా టిఫిన్ చేసి వెళ్తున్నాను అన్నట్టు తొందరగా పూజ కంప్లీట్ అయిపోతే తొందరగా టిఫిన్ చేయడం బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా అందుకే మార్నింగే లేవడం నైట్ రావడం నాకు వీడియోస్ పెట్టడానికి ఎక్కువ టైం దొరకట్లేదు అందుకే ఇట్లా దొరికినప్పుడే మీకు వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఓకేనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ మంత్ నేను మా నుంచి తెప్పించుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటి అనేది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇవే అండి నేను ఈసారి మా నుంచి తెప్పించుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి వీటితో పాటు సీరం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇవి నేను ఆల్రెడీ తెప్పించుకున్నాను ఇదివరకే మీరు వీడియోలో చూసి ఉంటారు కదా నాకు మంచి రిజల్ట్ కనిపించింది హెయిర్ గ్రోత్ అనేది బాగా కనిపించింది ఇంకొకటి నాకు లేని ప్లేస్లలో కూడా హెయిర్ కొంచెం థిక్గా రావడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అందుకోసం నేను ఈ మంత్ కూడా మళ్ళీ ఇవే తెప్పించుకొని అనేసి ఫిక్స్ అయ్యి ఇవి మూడు తెప్పించుకున్నానండి అవేంటి అంటే రోజ్మెరీ మమయత్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ కండిషనర్ అండ్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరం ఇది సీరం చాలా అంటే చాలా బెనిఫిట్ అండి సీరం వల్ల మనకు లేని ప్లేస్లలో అయితే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా కనిపిస్తుంది అంటే చాలా మందికి కొన్ని ప్లేస్లలో జుట్టు ఇక్కడ ఊడిపోతూ ఉంటుంది కదా అలాగే దెబ్బ తాకిన ప్లేస్లలో కూడా చాలామందికి హెయిర్ రాదు అనుకుంటారు కాకపోతే ఈ సీరం యూస్ చేయడం వల్ల మనకు లేని ప్లేస్లలో హెయిర్ ఏదైతే అంటే మన తల వెంట తలలో ఇలా లేని ప్లేస్లలో ఏదైతే హెయిర్ మనకు కనిపించదో పల్చగా ఉంటుందో అట్లాంటి ప్లేస్లలో కూడా మనకు ఇది బాగా యూజ్ అవుతుంది అండి అంటే పల్చగా ఉన్న ప్లేసెస్లో కనుక సీరం అప్లై చేస్తే థిక్గా వస్తాయి అక్కడ హెయిర్ మొత్తానికి లేని ప్లేస్లో కూడా అప్లై చేస్తే మంచిగా వస్తుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను మీకు షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు కూడా ట్రై చేశాను చాలా మంచి రిజల్ట్ నాకైతే కనిపించింది అండి ఈ సీరం వల్ల అండ్ సీరంతో పాటు ఇలా షాంపూ కండిషనర్ యూస్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి రోజ్మేరీ అనేది చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండి మామయత్లో ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు మంచిగా అనిపించింది అంటే తొందరగా రిజల్ట్ వచ్చింది అందుకే మళ్ళీ ఈ మంత్ కూడా ఇవే తెప్పించుకొని కంటిన్యూగా అనేసి ఫిక్స్ అయ్యి ఇవి తెప్పించుకున్నాను అండ్ ఇవి నా హెయిర్కి నేను ఎలా అప్లై చేశానో ఒక చిన్న వీడియో పెట్టాను అది చూసి రండి తర్వాత మన మామయ్యత గురించి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇవి నేను ఇదివరకు ట్రై చేసినవే కాకపోతే నాకు వీటి వల్ల రిజల్ట్ బాగా కనిపించింది అనేసి మళ్ళీ ఇలా తెప్పించుకొని యూజ్ చేశాను అండి ఈ మంత్ కూడా మమర్త్ రోజ్ ఆంటీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ కండిషనర్ అండ్ స్కాల్ప్ సీరం అండి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ మూడు కూడా మనకు ఎందుకంటే షాంపూ వచ్చేసి చాలా లైట్ గా ఉంటుంది అండి మళ్ళీ కండిషనర్ అప్లై చేస్తే కూడా మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది ఫస్ట్ షాంప్ ఎలా ఉందో చూద్దాము చూసారా షాంపూ చూడ్డానికి చాలా లైట్గా ఉంటుంది అండి తర్వాత కండిషనర్ వచ్చేసి మనకు థిక్గా పేస్ట్ లాగా ఉంటుంది అండి ఎందుకంటే మనం షాంపూ అప్లై చేసినప్పుడు కండిషనర్ కనుక మన హెయిర్కి అప్లై చేస్తే మన హెయిర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది ఎక్కువ చిక్కులు పడకుండా ఉంటుంది అండి ముఖ్యంగా కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు కూడా అందరూ ఈ కండిషనర్ అయితే యూస్ చేయచ్చు తర్వాత ఇది వచ్చేసి సీరం అండి చూసారా చాలా బాగుంటుంది సీరం ఎందుకు అంటే మనకు హెయిర్ గ్రోత్ అయితే ఎక్కడెక్కడ కనిపించదో అక్కడక్కడ ఇది మనం అప్లై చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి మన హెయిర్ కూడా అండ్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మనకు ఏ ఏ ప్లేస్లలో అయితే హెయిర్ రావట్లేదు అని అనిపిస్తుంది కదా మనం చూసుకున్నప్పుడు అలా కొన్ని కొన్ని ప్లేస్లలో ఇక్కడ హెయిర్ రావట్లేదు అక్కడ హెయిర్ రావట్లేదు కనిపిస్తుంది ఇట్లా ఎదురుగా అనేసి అనే ప్లేస్లలో మాత్రం ఇలా మనం మంచిగా మసాజ్ చేసుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ లేకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఎంత టైం ఉంటే అంత టైము సీరంతో మంచిగా అప్లై చేసుకోండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ కూడా థిక్గా వస్తుంది ముఖ్యంగా పల్చగా అయితే ఎక్కడైతే ఉంటుందో హెయిర్ అక్కడ థిక్గా వస్తుందండి హెయిర్ అంత బాగా యూజ్ అవుతుంది అన్నట్టు సీరం వచ్చేసి మనం హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకోవచ్చు లేదు అంటే డైలీ నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగా అవుతుంది మనకు స్కాల్పు శీరం అనేది నేను ఇప్పుడు షాంపూ కండిషనర్ పెట్టి తలస్నానం చేశాను హెయిర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో కండిషనర్ అప్లై చేస్తే ఇలా ఉంటుంది అన్నట్టు హెయిర్ చాలా స్మూత్ గా ఉంటుంది తర్వాత మీరే చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా నేను సంబంధించిన రోజ్మెరీ షాంపూ కండిషనర్ అండ్ సీరం ఎలా అప్లై చేశానో సీరం మాత్రం బాగా యూస్ అవుతుంది అండి హెయిర్ గ్రోత్కైనా పల్చని హెయిర్కి అయినా తర్వాత మీకు హెయిర్ థిక్గా రావాలి అన్న కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది సీరం మాత్రం ఎందుకంటే నేను కంటిన్యూగా వాడుతున్నాను అప్పుడు తీసుకుంటే నాకు దాదాపు మొన్నటి దాకా వచ్చింది ఫ్రెండ్స్ మనం ఇది ఒక్కసారి తీసుకుంటే దాదాపు మనకు మంచిగా వాడుకుంటే మసాజ్ చేసుకుంటే మనకు దాదాపు టూ మంత్స్ అట్లా వస్తుంది మంత్లీ మంత్లీ కూడా తీసుకోవచ్చు అండి నేనైతే హెయిర్కి కంపల్సరీ అప్లై చేస్తాను సీరము అండ్ సీరం అప్లై ఎలా చేస్తానో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగవచ్చు అండ్ ఇంకా ఏంటి అంటే ఎప్పుడు కూడా మమ్మేర్త్ ప్రొడక్ట్స్ ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే మమ్మేర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మన ఇండియా బ్రాండ్ అండి ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడరు అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు తర్వాత మమ్మేర్త్ వాళ్ళు మనకు ప్రొడక్ట్స్ కూడా చాలా ఏమంటారు న్యాచురల్గా ఉంటాయి జెన్యున్గా అనిపిస్తాయి నాకైతే తర్వాత మమయర్త్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ బై చేయొచ్చు అంటే మామయ్యత్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అండి రెండు ప్లేస్లలో మనకు అంటే ఇట్లా ఫోన్ ద్వారా అవైలబుల్గా ఉంది డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకునే అవైలబుల్ కూడా ఉంది ఎందుకంటే మనం ఒకవేళ మామయ్యార్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కనుక తీసుకోవాలి అనుకుంటే మామయ్యత్ యాప్ వెబ్సైట్ అవైలబుల్గా ఉంటుంది మీరు అందులో తీసుకోవచ్చు లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ ఇందులో కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కనుక తీసుకోవాలి అనుకుంటే సూపర్ మార్కెట్ డి అండ్ మెడికల్ షాపు ఏ ప్లేస్లో అయినా తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు మనకు మమయత్ ప్రొడక్ట్స్ వచ్చేసి దాదాపు అన్ని ప్లేసులలో అవైలబుల్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండియా బ్రాండ్ అండ్ మంచిగా ఉంటున్నాయి కాబట్టి చాలామంది యూస్ చేస్తున్నారు అండి ఒకవేళ మీరు మమార్త్ ప్రొడక్ట్స్ కనుక ఆన్లైన్లో తీసుకోవాలి ఇంకా డిస్కౌంట్ కావాలి అంటే నా కూపన్ కోడ్ యూస్ చేయండి ఫ్రెండ్స్ నా కూపన్ కోడ్ వచ్చేసి ఆర్టీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేసినట్లయితే మామయ్యత నుంచి మీరు ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా మీకు నా ద్వారా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అండి ఇది మీకు చాలా చాలా మంచి మంచి బెనిఫిట్ అండి ఎందుకంటే మనం ఆన్లైన్లో తీసుకున్నా కూడా చాలామంది డిస్కౌంట్ కావాలి అనేసి అడుగుతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి అయితే బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా మమేయర్త్ ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చుతాయి నేను దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మమేర్త్ ప్రొడక్ట్స్ ప్రతి మంత్ తెప్పించుకొని యూస్ చేస్తున్నాను అండి తర్వాత మామయ్యత్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మామయ్యార్థి వాళ్ళు మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రొడక్ట్ని ఒక ప్లాంట్తో అసోసియేట్ చేస్తారు ఫ్రెండ్స్ అది నాకు బాగా నచ్చిన మెయిన్ థింగ్ అండ్ చెప్పాను కదా మనకు ఎటువంటి కెమికల్స్ ఉండవు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇట్లా ఉంటుంది కాబట్టి నాకు మామయ్యార్థి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడానికైనా లేకుంటే వాడడానికైనా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి మీరు కూడా మామయ్య ప్రొడక్ట్స్ ఏమైనా వాడారా అండ్ ఇవి వాడాలనుకుంటున్నారా నాకు కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకు ఎందుకంటే మనం ఏదైనా సరే బయట వాడే బదులు ఇట్లాంటి కొంచెం న్యాచురలీ వాడాము అనుకోండి మనకి ఏదైనా రిజల్ట్ కూడా మంచిగా కనిపిస్తుంది కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ రిజల్ట్ అయితే మంచిగా కనిపిస్తుంది అండి కానీ నాకు ఈ సీరం మాత్రం రిజల్ట్ వెంటనే కనిపించింది అండి తొందరగా కనిపించింది కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను సీరం ఒకటే కాదు షాంపూ కండిషనర్ కూడా చాలా బాగున్నాయి కండిషనర్ అప్లై చేయడం వల్ల హెయిర్ స్మూత్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా ఇట్లా గ్రోత్ కూడా బాగుంటుంది అండి కండిషనర్ అప్లై చేస్తే నేను అలవాటు చేసుకున్నాను కండిషనర్ డైలీ షాంపూ పెట్టినప్పుడు అప్లై చేయడం నాకు మంచి రిజల్ట్ కనిపించింది మీకు కూడా అలానే కనిపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను మీరు మా మేర ప్రొడక్ట్స్ ఏవి తీసుకుంటున్నారు అనేది కమెంట్లో షేర్ చేయండి మళ్ళీ సరికొత్త ప్రొడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ అండి నేను ముందు రోజు తీసిందేమో మార్నింగ్ లాగా ఇదేమో ఈవినింగ్ టైంలో మా వారికి నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ నుంచి దాదాపు నైట్ డ్యూటీకి వచ్చేసి పడుకున్నాడు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయిందండి ఇంకా ఈ ఫీవర్కి ఏం చేయాలో ఏంటో అర్థం కాక నేను వెంటనే దండార్జన్నకు ఫోన్ చేస్తే దండ్రాజన్న వచ్చి ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు మా వారిని సడన్గా మా వారితో పాటు లవిత్ కూడా జ్వరం వచ్చిందండి దాదాపు ఒక వన్ వీక్ వన్ వీక్ బ్యాకే వర్షిత్కి వచ్చింది సేమ్ జ్వరము కాకపోతే వానికి ఫోర్ డేస్ అట్లా ఉండి తగ్గిపోయిందండి అమ్మ ఉన్నప్పుడు ఇంకా నేను అమ్మ ఉన్నప్పుడు వ్లాగ్స్కి ఇట్లా ఏమీ షూట్ చేయలేదు ఫ్రెండ్స్ అమ్మ ఉన్నప్పుడు మొత్తం మీటింగ్స్ చూసుకోవడానికే టైం సరిపోయింది అన్నట్టు అందుకే బ్లాక్స్ గిట్ల ఏమీ షూట్ చేయలేదు అండి మా వారికి ఇట్లా సెలెన్ పెట్టారు అలాగే బ్లడ్ కూడా తీసుకున్నారండి టెస్ట్ చేయడానికి ఎందుకంటే సడన్ గా ఇంత జ్వరం రావడం మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అండి చూసారా ఎంత నీరసంగా అయిపోయారో ఇద్దరు కూడా లవిత్ను మా వారు లవిత్ కూడా సేమ్ ఇట్లా పెడతా అన్నారండి దాన్ని ఏమంటారు క్యానరా ఏదో అంటారు కదా నాకు అది పెట్టడం అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్ నేను వద్దు అని చెప్పాను లవిత్కి ఒకటి ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చారు అన్నట్టు మా వారికేమో బ్లడ్ టెస్ట్ చేశారు కదా బ్లడ్ తీసుకున్నారు టెస్టులు చేస్తున్నారు రిపోర్ట్స్ వస్తాయి తీసుకెళ్ళమనేసి చెప్పారన్నట్టు దన్నదన్న నేను తిరుపతిని తీసుకొస్తాను నువ్వు తీసుకెళ్ళు పిల్లల్ని అంటే నేను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నానండి ఎందుకంటే నాకు హాస్పిటల్ వాతావరణం అస్సలు నచ్చదు ఇది మా ఇంటి దగ్గర ఉన్న లయన్స్ క్లబ్ హాస్పిటల్ అండి ఈ హాస్పిటల్కి రావడం మాత్రం మేము ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు రాలేదు పిల్లలకంటే మాకు ఒక పిల్లల డాక్టర్ తెలుసు కాబట్టి ఎక్కువ శాతం తన దగ్గరికే వెళ్తాం కానీ మా వారికి కొన్ని ఏండ్లకోసారి వస్తుంది ఈ ఫీవరు చాలా చాలా ఎక్కువగా వచ్చింది ఈసారి మాత్రం అందుకే ఇంకా తనకి అస్సలు చేతనవ్వట్లేదు మొత్తానికే చేతనట్లేదు జ్వరం కూడా బాగానే ఉంది అండి అవి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను తర్వాత ఇంకా ఏమైనా తినిపించి టాబ్లెట్స్ వేయాలి అండి తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు లాగో ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం తినిపించి సిరప్ వేసి పడుకోబెట్టాను లవిత్ని వర్షిత్కేమో చేతనైతే అనేసి వాడు కూడా పడుకున్నాడు నేను చెప్పాను కదా వర్షిత్ కూడా వన్ వీక్ బ్యాకే వచ్చింది కానీ కంప్లీట్గా అవ్వట్లేదు మా వారికి రిపోర్ట్స్లో వచ్చేసి కొంచెం ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గింది డెంగ్యూ ఫీవర్ లక్షణాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయని డాక్టర్ చెప్పేసరికి భయం వేసింది కాకపోతే ఏమి కాదు అన్నారు అది చేతికి పెట్టింది సెలైన్ లాంటిది ఇంజక్షన్ ఉంటుంది కదా అది అలానే ఉంచండి టూ డేస్ తర్వాత తీసేస్తామని చెప్పారు అన్నట్టు ఇంకా నాకైతే ఆల్రెడీ బయట వాటితోనే టైం సరిపోతుంది కాకపోతే పిల్లలకి మా వారికి సడన్గా ఇలా అవ్వడంతో నాకు ఏం అర్థం కాలేదు కానీ నేను మునుపు మా వారికి సేమ్ ఇట్లాంటి డెంగ్యూ జ్వరం రావడం ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు బొప్పడికాయ ఆకుంటుంది కదా ఫ్రెండ్స్ అది రసం చేసి ఇచ్చానన్నట్టు అది ఎవరైనా తాగిపిస్తారు ఇప్పుడు నేను ఆ రసం చేయడానికి మా చెట్టుకు ఉన్న పుప్పడాకును తెంపుకొచ్చాను అండి లేతది పైనది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తెంపుకొచ్చి కట్ చేసి మిక్సీ జార్లో వేద్దామనేసి కట్ చేస్తున్నాను కానీ సడన్గా ఇలా వాతావరణమైనా చేంజ్ అవుతూ ఉంటే మళ్ళీ ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా కొత్త కొత్త రోగాలు వస్తా ఉంటాయి అండి వీటికి హాస్పిటల్ పొండి తిరగాలి అంటే కొంచెం నాకైతే ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంతమందికి ఏమో పొండి తిరగడం ఏమీ అనిపించదు నాకేమో హాస్పిటల్కి వెళ్ళాలంటేనే దుఃఖం వస్తుంది అండి ఏడుపు వస్తుంది ఎంత ఫుల్ ఫీవర్ ఉన్నా కూడా నేను హాస్పిటల్కి అస్సలు వెళ్ళడానికి ఇష్టపడను ఎందుకో తెలియదు అండి నాకు నచ్చదు అన్నట్టు ముఖ్యంగా నాకు ఇంజెక్షన్ చూస్తే చాలా చాలా భయం వేస్తుంది అందుకే నేను ఇంజక్షన్ అయితే ఎప్పుడు వేయించుకోను అండి పిల్లలు కడుపులో ఉన్నప్పుడు వేయించుకోవడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇప్పుడు వేయించుకోవాలంటే చాలా కష్టం మిక్సీ జార్లోకి బొప్పడాకు వేసాను కొన్ని వాటర్ పోస్తున్నానండి మిక్సీ పట్టడానికి ఎందుకంటే ఉట్టి ఆకు మిక్సీ పడితే మనకు తొందరగా మిక్స్ అవ్వదు కదా అందుకే ఒక చిన్న గ్లాస్లో సగం వాటర్ వేశాను అండి మిక్సీ పట్టుకోవడానికి ఎందుకంటే దీనివల్ల కౌంటు పెరుగుతుంది అనేసి చాలా మంది చెప్పారు నేను కూడా ఇదివరకు ట్రై చేశాను కాబట్టి నాకు కూడా తెలుసు అండి ఇప్పుడు జ్యూస్ జార్లో మిక్సీ పడుతున్నానండి కానీ ఇది జ్యూస్ పట్టిన తర్వాత మనం నాలుక పైన వేసుకుంటే దురదలేసినట్టు అవుతుంది డైరెక్ట్ గొంతులో వేసుకోవాలి అండి ఈ పొప్పడాకు రసాన్ని నాలుక మీద వేసుకున్నారనుకోండి నాలుకంతా దురద దురద అయిపోంది అండి మౌత్ అంతా కూడా మొత్తం చెడిపోతుంది అంత ఘోరంగా ఉంటుంది అన్నట్టు ఈ పొప్పడాకు రసం ఎందుకంటే నేను కూడా మున్పు ఒకసారి టేస్ట్ చేశాను కదా నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా జాగ్రత్త పడండి కొంచెం వాతావరణం బాగున్నా లేకున్నా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మా వారికి చెప్పాను కదా కొన్ని ఇంట్లో వస్తుంది కాబట్టి సడన్గా వచ్చింది ఏమో ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మరి వెదర్ చేంజ్ వల్ల ఇద్దరికి ఒకేసారి వచ్చింది కానీ చాలా బెటర్ అండి మా వాళ్ళు తట్టుకుంటున్నారు ఇంకా అన్నిటికీ కూడా పెద్ద నన్ను అయితే కొంచెం ఇబ్బంది పెట్టట్లేదు ఇదేమో పొప్పడాకు రసం అండి మిక్సీ పట్టని ఇలా కొంచెం మనకు వస్తే సరిపోతుంది ఒక్క స్పూన్ వేస్తే చాలు అండి ఎక్కువ వేయనవసరం లేదు ఎక్కువ ఉన్నా కూడా మనకు ఇబ్బంది అవుతుంది ఎక్కువ తాగినా కూడా ఎందుకంటే కౌంట్ ఎక్కువ పెరిగింది అనుకోండి అలా కూడా ఇబ్బందే కదా ఫ్రెండ్స్ అందుకే నేను సరిపడా మాత్రమే ఒక పొప్పడాకు చిన్నగా కట్ చేసి వేసాను ఇది చిన్న గ్లాస్లో ఇట్లా సగం వరకు వచ్చింది దాంట్లో ఇప్పుడు ఒక స్పూన్ మా వారికి ఇంకో స్పూను లవిత్కి ఇద్దరికి తాగిపీయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లవిత్కి ఇంకా బ్లడ్ టెస్ట్కి ఇట్లా ఏమీ చేయలేదు కానీ వాడు కూడా వీక్గా ఉన్నాడు అనేసి నాకు అనిపించింది లవిత్కేమో జ్వరం వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ మా వారికి ఏమో జ్వరం వచ్చింది ఫిఫ్టీ పర్సెంటే కానీ చాతన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాతనెత్తలేదు లవిత్ కొంచెం బెటరే అండి ఇంకా ఈ పొప్పడాకు రసం మళ్ళీ ఏంటి అంటే ఎర్లీ మార్నింగే తాగాలి ఫ్రెండ్స్ పరిగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఏమీ తినకముందే తాగాలన్నట్టు చాలా ఘోరంగా ఉంటుంది చూసారు కదా లవిత్ కూడా బలవంతంగా నేను గొంతులో వేశానండి పడుకోబెట్టి అలా ఆ రసం ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం తినిపించి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేస్తున్నాను ఇద్దరికి కూడా ఒకేసారి ఇంట్లో ఇద్దరు సిక్ అయితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా ఎందుకంటే ఒకరిని చూసుకోవడమే కొంచెం ఇబ్బంది అవుతుంది అందులో ఒకరు పెద్దోళ్ళు ఒకరు చిన్నోళ్ళు అయితే ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇంకా ఇద్దరికి నేను నిన్ననే చూపించాను కాబట్టి వెంటనే ట్యాబ్లెట్స్ వాడాను అనుకోండి కొంచెం తగ్గిపోతుంది లవిత్కి ఇప్పుడు ఇందాకే కొంచెం టిఫిన్ చేపించాను ఇడ్లీ తిన్నారు ఇద్దరు కూడా అందుకే ఇప్పుడు టాబ్లెట్లు వేస్తున్నాను ఇద్దరికి ట్యాబ్లెట్లు మా వేసుకుంటారు సిరప్లు వేసుకుంటారు ఇంజక్షన్లు వేసుకుంటారు ఇంకా ఎక్కువ సతాయించారు మా పిల్లలు మాత్రం ఈ విషయంలో చాలా బెటరే అనుకోవచ్చు ఇంకా వేరే వేరే పిల్లలు అయితే టాబ్లెట్స్ వేసుకోకుండా ఇంజక్షన్ వేసుకోకుండా సిరపులు వేసుకోకుండా ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళు ఇంజక్షన్స్ వేసుకుంటారండి మా పిల్లలిద్దరు కూడా నాకే కొంచెం భయంగా అనిపిస్తుంది ఇంజక్షన్లను చూస్తే కానీ వీళ్ళైతే మంచిగా వేసుకుంటారు నేను ఒక ఇంజక్షన్ తప్ప సిరప్లు టాబ్లెట్లు ఎన్ని వేసుకోమన్నా వేసుకుంటాను నాకు ఇంజక్షన్ చూస్తేనే భయం వేస్తుంది ఎందుకంటే మొన్న వర్షిత్కి ఫుల్ ఫీవర్ వచ్చినప్పుడు లవిత్ కూడా వర్షిత్ కూడా సేమ్ మళ్ళీ ఫుల్ ఫీవరు బాడీ పెయిన్స్ వచ్చాయి మా వారి లెక్క అస్సలు నడవనికే చాత కాలేదు మా వారేమో వాడిని ఎత్తుకోవడానికి చాలా కష్టపడ్డాడు ఎందుకంటే వర్షిత్ కూడా మా వారు ఎత్తు అయ్యారు హైటు పర్సనల్ కూడా అట్లే ఉంటుంది కదా మన హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా మంది షాకింగ్గా చూశారు వర్షిత్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజు ఎందుకంటే దగ్గర దగ్గర వర్షిత్ ఇప్పుడు మా వారంత హైట్ ఉంటున్నారు నన్ను దాటిపోయాడు అందుకే చాలా మంది షాక్ అయ్యారు ఎందుకంటే వానికి అస్సలు నడవనీకి రావట్లేదు ఇప్పుడు వచ్చే అన్నీ కూడా ఇట్లానే వస్తున్నాయి అందుకే మీకు కూడా జ్వరం వచ్చి బాడీ పెయిన్స్ వస్తే మాత్రం కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ సీరియస్ అయ్యేదాకా చూసాము అనుకోండి ఇంకా సీరియస్ అయిపోతాయి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం తర్వాత మనకు ఫీవర్ ఎక్కువ రావడం లేకుంటే డెంగ్యూ మలేరియా ఇవి లక్షణాలు కనిపించడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అదే ముందే మనం సుధారించుకున్నాం అనుకోండి ముఖ్యంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వాటర్ వేడ్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇప్పుడు వీళ్ళు తిన్నారు కొంచెం లైట్గా ట్యాబ్లెట్స్ వేసుకున్నారు ఇద్దరికి చెరొకటి ఓఆర్ఎస్ ఇచ్చాను తర్వాత బాడీ అంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడుస్తున్నానండి కొద్దిసేపు పడుకుంటామనేసి చెప్పారన్నట్టు ఇద్దరు అందుకే ఇంకా ఇక్కడ పడుకోమనేసి చెప్తున్నాను ఎందుకో ఇంత సడన్గా రా వచ్చేసరికి మాకు కూడా ఏమీ అర్థం కాలేదు అంటే తగ్గిపోతుంది కావచ్చు అనుకున్నాము నైట్ బాగానే ఉన్నారు ఇద్దరు కూడా నైట్ మధ్యలో ఒకసారి లేచినప్పుడు కొంచెం ఫీవరిష్గా అనిపించింది కానీ తెల్లారి చూసేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇద్దరికి ఏందో ఏం కథనో అనేసి నాకు కూడా అనిపించింది మళ్ళీ కొన్ని సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్ జ్వరం వచ్చే వాళ్ళకి అందుకే మీకు కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వాతావరణానికి మాత్రం అందరికీ వస్తున్నాయి అనేసి నేను కూడా బయట విన్నాను అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి అక్కడ చెకప్లు చేపించుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే చాలా మందికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు జ్వరం తొందరగా తగ్గడానికి మళ్ళీ సెలైన్ పెడుతున్నారండి అందులో ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇద్దరు ఓఆర్ఎస్ తాగడం అయిపోయింది మా వారు కంప్లీట్గా తాగారు లవిదేమో సగమే తాగాడు వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటే ఇంకా తీసి పక్కన పెట్టేశాను అండి ఇద్దరు కాసేపు పడుకుంటా అన్నారు ఒక రెండు గంటలు పడుకుంటే సెట్ అవుతుందేమో చూడాలి మా వారికి పెట్టింది ఇంకా తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు అన్నట్టు చూద్దాము మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతే చెకప్లు గిట్లా చేయడానికి సెలెన్ పెట్టడానికి ఈజీగా ఉంటుందనేసి రైట్ సైడ్ హ్యాండ్కి పెట్టారు కదా అలాగా ఉంచారు అన్నట్టు టూ డేస్ సడన్గా మా వారికి ఇలా జరిగేసరికి నాకైతే మైండ్ పని చేయలేదు ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అండి డెంగ్యూ జ్వరం టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ కంటిన్యూగా వచ్చింది అన్నట్టు వర్షాకాలంలోనే అది కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చింది అండి టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అటాక్ అయింది అందుకే కొంచెం నాకు భయంగా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళతోని ఓకేనా ఫ్రెండ్స్ బయటకి వెళ్ళడం ఇంకా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇద్దరు కూడా ఒక రెండు మూడు గంటలు పడుకున్నారు దాదాపు పొద్దున పడుకుంటే మధ్యాహ్నం దాకా అలానే పడుకున్నారు అన్నట్టు జ్వరం వచ్చినప్పుడు పడుకుంటేనే సెట్ అవుతుంది అనేసి అమ్మ ఊకే అంటుంది అందుకే నేను కూడా డిస్టర్బెన్స్ చేయలేదు వాళ్ళిద్దరిని మధ్యాహ్నం వర్షితను తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు లేచారు ఇద్దరికి కూడా ఎనర్జీ డ్రింక్ అనేది ఇచ్చాను మేము మా దాంట్లో యూజ్ చేసేది అది కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా అందుకే ఇద్దరికి కలిపేసి ఇచ్చాను వర్షితిని స్కూల్ నుంచి తీసుకొచ్చాను వీళ్ళందరూ కలిసి ఇంకా టీవీ చూస్తున్నారు నేనేమో మా వారికి లవిత్కి వర్షిత్కి ముగ్గురికి కూడా బత్తాయి జ్యూస్ చేద్దామనేసి బత్తాయిలు పొట్టు తీస్తున్నానండి మేము మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానన్నట్టు బత్తాయిలు ఎందుకంటే మనం కోవిడ్ టైంలో అప్పుడు బాగా యూస్ చేసాం కదా అండి బత్తాయి జ్యూస్ అందుకోసం బత్తాయిలు అన్నీ కూడా కూర్చొని పొట్టు తీస్తున్నాను మాకు జ్యూస్ జార్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ జ్యూస్ జార్లో డైరెక్ట్ జ్యూస్ వస్తుంది మనం పండు పెడితే అందుకోసం నేను ఇంకా అన్నిటినీ కూడా తొక్కలు తీసి రెడీ పెట్టుకుంటున్నాను సాయంత్రం చేసి ఇవ్వడానికి మధ్యాహ్నం గిట్లా అన్నము ఏమీ తినలేదు మధ్యాహ్నం వన్ థర్టీకి అట్లా లేపాను కానీ వద్దు అన్నారు ఇద్దరు కూడా అన్నము సాయంత్రం తింటాను అని చెప్పారు అందుకే జ్యూస్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి తినబెట్టాను అండి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చిన తర్వాత ఇంకా నైట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ హాల్లోనే పడుకున్నారు దోమలు కుడుతున్నాయి అనేసి బ్యాట్ పక్కన పెట్టుకున్నారు ఇంకా వర్షిత్కేమో వానికి ఏదైనా తినాలి అనిపిస్తుంది అంట అందుకే వానికి నచ్చింది వాడు చేసుకుంటున్నాడు నేనేమో ఇంక ఇవన్నీ కూడా జ్యూస్ చేయడానికి ఇక్కడ కిచెన్లోకి తీసుకొచ్చాను అండి తిని చూసేసరికి ఒక కాయ పుల్లగా ఉంది అన్నీ అలాగే ఉండవు కదా ఒకవేళ పున్నగా పుల్లగా ఉన్నా పర్లేదు బాగుంటాయి జ్యూస్ తాగుతా అయితే సెట్ అవుతారు అండి వర్షిత్ వానికి కావాల్సిన శాండ్విచ్ టైప్ లాగా చేసుకుంటున్నాడు చీజ్ యూస్ చేసుకొని ఎందుకంటే వానికి ఏమి చేయడానికి నాకు టైమే దొరకట్లేదు అందుకే వాడే ప్రిపేర్ చేసుకుంటున్నాడు తర్వాత నాకు కూడా ప్రిపేర్ చేస్తున్నాడు అండి లవిత్కి మా వారికి టైము చేయడంతోనే సరిపోతుంది అంటే జ్యూస్లు వాళ్ళకి తినబెట్టడం మా వారికి అయితే కంప్లీట్గా అసలు నడవడానికి కూడా చాతనవుతలేదు అన్నట్టు అంత ఘోరంగా అయిపోయింది సిచ్యువేషన్ అస్సలు మేము ఇలా అనుకోని సంఘటన అండి ఇది మాత్రం మళ్ళీ అనుకోని సిచ్యువేషన్ మాదైతే ఒక సైడ్ నేను టీ పెట్టుకున్నాను తలనొస్తుంది అనేసి ఈ వీడియో